పాదయాత్ర దెబ్బకి వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది. ఈ పాదయాత్ర దెబ్బకి జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు పనిచేయట్లేదు. అసలు ఈ జగన్ ఎంత పిరుకోడో మీకు చెప్పాలా. ఈ లొకేషన్ ఆపేదానికి 1000 మంది పోలీసులు, 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 6 డిఎస్పీలు, నేను ఎక్కడ నడిస్తే 30 పోలీస్ వాహనాలు ముందరెళ్తాయి. నేను అందుకే చెప్పా పోలీస్ సోదరులకి, నా పేరు లోకేష్, నేను నక్సలైట్ కాదు అని చెప్పిన. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక డ్రోన్ ఎగరేస్తారండి. అమరావతిలో రఘురామ్ రెడ్డి అని ఒక ఐపీఎస్ అధికారి, ఆ జగన్ రెడ్డి కూర్చుని ఈ అంతమంది వచ్చారు, లోకేష్ ఏం మాట్లాడారు, గడగడగడగడ వణుకుతా చూస్తున్నారు. నేను చెప్పినా జగన్ రెడ్డికి, అయ్యా నువ్వు నా సౌండ్ వెహికల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. నా మైక్ వెహికల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. నా చివరికి నా స్టూల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. 3 సంవత్సరాలు 8 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడా అని తలగొక్కునా. ఇప్పుడు అర్థమైంది ఏం పీకాడో. నా మైక్ పీకాడు. అయ్యా జగన్ రెడ్డి, మీరు 10th ఫెయిల్, మీకేంత తెలివి ఉంటే స్టాన్ఫర్డ్లో చదివినోడు నాకు ఎంత తెలివి ఉంటుందో ఆలోచించుకో. జగన్ రెడ్డి, నువ్వు నా కేవలం నా మైక్ లాక్కున్నావు బ్రదర్, నా గొంతు కాదు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు, నిజం న్యాయం కోసం పోరాడే గొంతు, నిన్ను చూసి గొంతు భయపడదు. జగన్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నానండి, నేను 400 రోజులు పాదయాత్ర చేస్తున్నా, పెట్టుకో 400 కేసులు, నీ ఎఫ్ఐఆర్లు చూసి ఇక్కడ లోకేష్ భయపడు. అమ్మా మీకోసం పోరాడదాం నేను బయలుదేరితే ఏకంగా నా పైన ఇప్పటికీ 20 కేసులు పెట్టారు తల్లి. ఊరూరు మాట్లాడదానికి వెళ్తే ఎస్ఐ గారు వస్తారు, సిఐ గారు వస్తారు, డిఎస్పీ గారు వచ్చి మైక్ లాక్కుంటారు తల్లి. ఇది న్యాయమేనా అమ్మా, ఇది న్యాయమేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ఆయన చెల్లి షల్మిల గారు పాదయాత్ర చేశారు. కానీ ఏనాడైనా వాళ్ళ మైక్ లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఏనాడైనా లాక్కున్నారా? లేదు. నేను 100,00,000 దొబ్బి జైలుకి వెళ్ళిన వ్యక్తి జగన్ రెడ్డి. అంత దొబ్బినోడికి నో రూల్స్. ఆయన పాదయాత్రలో 9 మంది చనిపోతే వాళ్ళకి నో రూల్స్. అడుగడుగున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిడితే నో రూల్స్. కానీ ఈరోజు నేను యువత తరఫున పాదయాత్ర చేస్తే జియో వన్ తీసుకొస్తాడు. అందుకే చెప్పిన ఏవన్, నువ్వు జియో వన్ని మర్చి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోపో, ఈ లోకేష్ ఆగడు. జగన్ రెడ్డిది రాజారెడ్డి రాజ్యాంగం, కానీ ఈ లోకేష్ది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఈరోజు నిన్నే అనుకుంటా ఆ పులికేసి లోకివాడు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారికి ఆయన చూస్తే వచ్చంట, ఆయన చూస్తే వచ్చా, ఆయన హైదరాబాద్లో పుట్టాడు కాబట్టి రైతు సమస్యలు తెలియవు అనేది ఏదో మాట్లాడాడు ఈ పులికేసి. అరే పులికేసి పప్పుగా,
నువ్వు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తం ఇళ్లల్లో గుడ్డేసుకొని మునుకున్నారురా. ఎత్తిపోయింది మా పార్టీ. ఈడు పాదయాత్రతో పాదం మోపిన తర్వాత ఈ రాష్ట్రంలో పాదయాత్రని పార్టీ పార్టీ సంఖనాగిపోయింది. ప్రతి కార్యకర్త కూడా ఇళ్లల్లో గుడ్డేసుకొని ఆ పసుపు గుడ్డ వేసుకొని నెత్తిని వేసుకొని తడిగుడ్డేసుకొని మునుకున్నారు. ఎత్తిపోయింది ఈ పార్టీ. ఈడు పాదం మోపి ఈడు ప్రసంగాలు దీర్ఘం ఇచ్చి ఈడికి సరిగ్గా నెత్తి నెత్తిగా మాట్లాడలేక ఆ పదాలు పలకలేక ఎత్తిపోయిన పార్టీతో నీ పాదం మోపిన తర్వాత సంఘనాగిచ్చేసి ఏం మాట్లాడతారా? నిన్ను చూసంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోసుకుంటారా? సిగ్గులే, నిన్ను చూసి నీ అవతారం, నిన్ను చూసి బఫూన్గా కామెడీ పీసు, నువ్వు నిన్ను చూసి జగన్మోహన్ రెడ్డి వచ్చిపోసుకుంటాడా? చీకట్లో కాలు పట్టుకున్న బ్యాచ్ మీదేనో, చిదంబరాన్ని కాలు పట్టుకునే బ్యాచ్ ఎక్కడ? సోనియా గాంధీని సైతం గడగడలాడిచిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడరా? బోడిగా నీ పాదయాత్రను చూసి నీ పార్టీ వాళ్ళే భయపడి పారిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోతాడా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతాడు? పప్పుగా నాలుగు మాటలు మైకి ఉండగానే జగన్మోహన్ రెడ్డి తిట్టిపోగానే నిన్ను వీరుడు అనుకుంటారా? బ్రహ్మానందం నాస బాహుబలి పాత్ర వేసినట్టు ఉంటుందిరా నువ్వా? నీకు మాటల కేజీఎఫ్ పాత్ర బ్రహ్మానందంనో ఆలీను ఆలీగారునో, లేకపోతే ఇంకా మాట్లాడితే జబర్దస్త్ వాళ్ళు, జబర్దస్త్ యాక్టర్లు ప్రభాస్ పాత్ర బాహుబలిలో, కేజీఎఫ్లో యాష్ పాత్ర పోషిస్తే ఎట్టుంటుందో అట్టుంటుంది. నువ్వు ఈ మాటలు మాట్లాడితే కామెడీ యాక్టర్కి ఎక్కువ, సీరియస్గా అది కూడా తక్కువే, నువ్వు దేనికి తక్కువ? దానికి కూడా పనికిరావు. నువ్వు మాట్లాడి మైకెత్తంగానే మేము పోసపు బ్యాచ్ కింద 10 మంది చప్పట్లు కొట్టలేక డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటా వాళ్ళు కూడా ఏడస్తా లోపల, ఇందిరా ఈ కర్మ మాకు, ఇందిరా ఇది తెలుగుకి తెగులు పెట్టినట్టు. నీ కొడుకు ఆడబుట్టాడురా హైదరాబాద్లో కదా, ఆడబుడితే సమస్యలు తెలియవా? వీడికి మాత్రం సమస్యలు పెద్ద తెలుసు అంట. తట్టెడు బిర్యానీ ఇస్తారు, మధ్యాహ్నం హ్యాపీగా అన్నంలో ముద్దపప్పు వేసుకో, నెయ్యి వేసుకో, వేడిగా తిను, పొడుకో, బొజ్జో, నాలుగు నడకేస్తే సాయంకాలం మాయాంచి బిర్యానీ వేసుకొని తిని బొజ్జో, అదిరా నీ పని. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వీరత్వం గురించి మాట్లాడేవా? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీదంతా ఎమ్మెల్సీలో చూసావురా, నువ్వు ఎంత ఆలపెత్తరాడు అని ఆలపెత్తరు రామస్వామి. నువ్వు మాట్లాడుతున్నావు 2024లో నీ పార్టీ నువ్వు ఇంకొకరితో కలిసి వచ్చిన డిపాజిట్లు కూలిపోతా ఉన్నారు. తర్వాత చెప్పు అసలు ఫస్ట్ నువ్వు అసెంబ్లీలోకి రారా నాయన? నీ నువ్వు మా ఆడకు వస్తావు లేదో డౌటు, అసెంబ్లీకి వస్తావు లేదో డౌటు. నువ్వు నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు మైకెత్తుగానే వాళ్ళ గురించి మాట్లాడు. వీళ్ళు మళ్ళీ చెప్తున్నా బ్రహ్మానందం గారికి బాహుబలి పాత్ర పోషించినట్టు అప్పుడప్పుడు కామెడీ సినిమాల్లో స్పూఫ్స్ వేస్తుంటారు. బ్రహ్మానందం ఆలి ఆ పెద్ద పెద్ద హీరోల పాత్రలంతా కామెడీగా చేస్తుంటారు అనమాట. వీళ్ళు గ్లాడియేటర్ పాత్ర చేస్తాడు అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం, ఆ పాత్రకి ఎక్కువరా నువ్వా? ఆ పాత్రలు చెయ్యి బాగుంటుంది. ఇప్పుడు తడి గుడ్డేసుకొని మునుకున్నారు పాపం తెలుగుదేశం లాక్కు వస్తున్నారు బయటికి, రెండురా అంటే నాయన ఏమొస్తావురా నాయన పాదయాత్రకి, చంపేశాడు రా పార్టీని అంటున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ బతకాలంటే ఆ నందమూరి వాళ్ళని పిలిపించుకోండి రా నాయన. ఆ జూనియర్ ఎన్టీఆర్కో ఎవరికో రప్ప చెప్పుకోండి.